గ్రీష్మ తాపంతో అల్లాడుతున్న నగరవాసులను ఈ ఉదయం కురిసిన వర్షం సేద తీర్చింది. చిరు జల్లులతో ప్రారంభమై ఓ మోస్తరు వర్షం కురిసింది. మండు వేసవిలో పన్నీటి జల్లును తలపించిన ఈ వర్షాన్ని నగరవాసులు ఆస్వాదించారు. నగరంలో చిరుజల్లులు కురవటంతో ప్రజలు కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు. వేసవి కాలంలో గత కొంతకాలంగా ఎండలు మండుతుండటంతో విసిగిపోయిన నగరవాసులు ఒక్కసారిగా చిరుజల్లులు కురియటంతో పులకించిపోయారు. ఉదయం నుంచి మేఘామృతమై చల్లని గాలులు కురుస్తుండటంతో వాతావరణం ఆహ్లాదంగా మారింది. మధ్యాహ్నానికి చిరుజల్లులు కురవటంతో ప్రజలు చిరుజల్లుల్లో తడిసి ముద్దవుతూనే పనులు చక్కబెట్టుకున్నారు. కాగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవటంతో రోడ్డుపై నీరు నిలిచిపోయింది. ప్రజలు ఒకింత అసౌకర్యానికి గురయ్యారు. సేవ చేయాలన్న అభిలాష ఉన్న ప్రతి ఒక్కరికి అలయన్స్ క్లబ్ స్వాగతం పలుకుతుందని ఆ క్లబ్ మల్టిపుల్ చైర్మన్ పి శాంతమ్మ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రతి ఒక్కరూ సహకరించాలని శాంతమ్మ కోరారు. ఏలూరు రోడ్డులోని స్వర్ణ ప్యాలెస్లో అలయన్స్ క్లబ్ 4వ సౌత్ మల్టిపుల్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు. 6 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్న సభలో మల్టిపుల్ చైర్మన్ శాంతమ్మ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో క్లబ్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. 6 రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసిన గవర్నర్లకు సమావేశంలో పురస్కారాలు అందించనున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీకి వీల్ చైర్లు పంపిణీ చేస్తున్నామన్నారు. మే 20న మైసూరులో వీల్ చైర్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించి తగు ప్రణాళికలు రూపొందించనున్నామని తెలిపారు. సెప్టెంబర్ 5వ తారీఖున ఇది ఆవిర్భవించడం జరిగింది. అయితే అందరికీ కూడా సేవ చేయాలని ఉంటుంది కాబట్టి ఈ స్వదేశీ సంస్థలో తక్కువ రుసుముతో తక్కువ మెంబర్షిప్తో ఈ సంస్థలో జాయిన్ అవ్వచ్చు. ఇందులో మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏ అంతర్జాతీయ సంస్థలోని లేనటువంటి కాన్సెప్ట్స్ రెండు ఉన్నాయి. ఒకటి వృద్ధుల్ని ఆదరించడం, రెండోది చిన్నపిల్లల్లో దేశం పట్ల భక్తి, పెద్దవాళ్ళ పట్ల భక్తి శ్రద్ధలు ఇవన్నీ కూడా పెంపొందించడం, తర్వాత మన కల్చర్ని డెవలప్ చేయడం, కల్చర్ని బాగా అభివృద్ధి చేయాలనేటటువంటి కాన్సెప్ట్ ఇందులో ఉంది. అలాగే యూత్లో మరి వాళ్ళు చదువుతున్నారు కానీ ఏం చేయాలో, ఎలాగా జీవితంలో ముందుకు రావాలో తెలియడం లేదు. వాళ్ళ కెరీర్ గైడెన్స్ అనేది ఇక్కడ ఉంది. యూత్ క్లబ్లు పెట్టి మేము కెరీర్ గైడెన్స్ ఇస్తున్నాం. ప్రతి క్లబ్బు కూడా ఇక్కడ ఇప్పుడు 17 జిల్లాలు ఉన్నాయి. ఈ 17 జిల్లాలు లోని కూడా ఉన్నటువంటి క్లబ్బులన్నీ ఒక్కొక్క క్లబ్ ఒక్కొక్క స్కూల్ని అడాప్ట్ చేసుకొని అక్కడ కిడ్స్ క్లబ్లు పెట్టి రైల్వే మిక్స్డ్ స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. 2 దశాబ్దాల అనంతరం కలుసుకున్న పూర్వ విద్యార్థులు స్కూల్ 20వ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్యాబోధన చేసిన గురుదేవులను వారు సత్కరించారు. రైల్వే మిక్స్డ్ హైస్కూల్ ఏర్పాటు చేసి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. స్థానిక ఐలపురం హోటల్లో విద్యార్థుల సందడి నడుమ స్కూల్ వార్షికోత్సవ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా 1991-92 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆనందోత్సాహాలలో మునిగి తేలారు. ఈ సందర్భంగా వారు తమకు విద్య నేర్చిన గురుదేవులను సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ వద్ద విద్యను అభ్యసించిన వారు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్లటం గర్వకారణంగా ఉంటుందన్నారు. విద్యార్థులు తాము చదివిన స్కూల్ గురించి మర్చిపోకుండా ఉపాధ్యాయులను గౌరవించటం ముదావహమని పేర్కొన్నారు. మీరందరూ కూడా కలిసి పూర్వం ఎలా అయితే ఉన్నారో ఆ రకంగా ఇప్పుడు కూడా మీలో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుని స్నేహంగా అందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు కలిసి హ్యూమన్ రిలేషన్స్ పెంచుకుంటూ మీరు అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. ఇంకా విరమించుకోకుండా ఈ గెట్ టుగెదర్ సందర్భంగా మా గౌరవనీయులైన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులను కొంతమంది పిలుచుకొని వాళ్ళకి సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాము. సో ఇప్పటివరకు కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. 2009లో ఒక 4 ఫ్రెండ్స్, ముఖ్యంగా మన దుర్గాప్రసాద్, సాయి దుర్గాప్రసాద్, గణేషు, శ్రీనివాసు, గౌస్ ఖాన్, ఈ 4-5 ఫ్రెండ్స్ కలిసి ఈ యాక్టివిటీని స్టార్ట్ చేశారు. ఇలా ఎవరో కొంతమంది ఇంపార్టెంట్ యాక్టివిటీని ఒకళ్ళు డ్రైవ్ తీసుకొని ముందుకు వెళ్తే ఇంతమంది ఫ్రెండ్స్ కలిసే అవకాశం మాకు కలిగింది. ఆల్మోస్ట్ 20 సంవత్సరాల తర్వాత కలిసిన తర్వాత ఎంతో ఆనందంగా మాకు అనిపిస్తుంది. ఈ సమావేశంలో స్కూల్ పూర్వ విద్యార్థులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో